అవినీతి పరుడైన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నీతిమంతుడైన కూటమి అభ్యర్థి బుచ్చిబాబును విమర్శించే స్థాయి లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోక ఆనంద్ అన్నారు. ప్రభుత్వ ఇళ్ల స్థలాలు సేకరణ, అక్రమ మద్యం వ్యాపారం, ఇసుక అక్రమ అమ్మకాలు, ఇలా అన్నింట్లోనూ అవినీతి జరిగిందని ఆనంద్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అంటేనే అవినీతి అన్నారు. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు కృషితో ఓఎన్జీసీ ద్వారా నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం అందింది, కానీ ఎమ్మెల్యే వల్ల కాదని సతీష్ అలా చెప్పుకోవడం సిగ్గుచేటని ఆనంద్ అన్నారు. నామినేషన్ వేసిన తర్వాత పొన్నాడ అవినీతులని ఆధారాలతో సహా బయటపెడతామని ఆనంద్ అన్నారు. పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ చాలా అసభ్యంగా మాట్లాడారు. వాడు వీడు అంటూ అతని ఇంటి ముందే కాలు వేసుకుంటే రోడ్డు వేసుకుంటే అభివృద్ధ అని ప్రశ్నించారు సన్నాయి నొక్కులు నొక్కారు. మరి దాన్ని అభివృద్ధి అనరా? మీ ఇంటి దగ్గర మీకు డ్రైనేజ్ కాలువ లేదా? మీరు కాపురం చేస్తారా డ్రైనేజ్ కాలువ లేకపోతే? రోడ్డు లేకుండా మీ కారు మీ ఇంట్లోకి వెళ్తుందా? ఆయిల్ కంపెనీల గురించి మాట్లాడితే, ఆయిల్ కంపెనీల డబ్బుల గురించి మాట్లాడితే, ఆయిల్ కంపెనీలతో చీకటి ఒప్పందాలు చేసుకుంటే, ఆయిల్ కంపెనీలు పేరు చెప్పి అగ్నికుల క్షత్రియుల పొట్ట కొడితే, అగ్నికుల క్షత్రియులకి అన్యాయం చేస్తే అది అభివృద్ధి? బుచ్చిబాబు గారి గురించి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ చాలా అసభ్యంగా మాట్లాడారు. వాడు వీడు అంటూ అతని ఇంటి ముందే కాలు వేసుకుంటే రోడ్డు వేసుకుంటే అభివృద్ధ అని ప్రశ్నించారు సన్నాయి నొక్కులు నొక్కారు. మరి దాన్ని అభివృద్ధి అనరా? మీ ఇంటి దగ్గర మీకు డ్రైనేజ్ కాలువ లేదా? మీరు కాపురం చేస్తారా డ్రైనేజ్ కాలువ లేకపోతే? రోడ్డు లేకుండా మీకు